హలో ఎవ్రీవన్, దిస్ ఈ షణ్ముఖప్రియ ఫ్రమ్ ఎక్సెల్ సివిల్స్ అకాడమీ. సైన్స్ ఫర్ సెల్ఫ్ రిలయన్స్ అనే మోటోతో నేషనల్ సూపర్ కంప్యూటింగ్ మిషన్ కింద రీసెంట్గా మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ ఇండిజినస్గా డెవలప్ చేసిన 3 పరమరుద్ర సూపర్ కంప్యూటర్స్ని నేషన్కి డెడికేట్ చేశారు. వీటిలో ఫస్ట్ సూపర్ కంప్యూటర్ జిఎంఆర్టీ, జెయింట్ మీటర్ రేడియో టెలిస్కోప్, పూణేలో ఆస్ట్రోనామికల్ ఫినామినా గురించి స్టడీ చేయడానికి ఇన్స్టాల్ చేశారు. సెకండ్ ది ఇంటర్ యూనివర్సిటీ యాక్సలరేటర్ సెంటర్ IUAC ఢిల్లీలో మెటీరియల్ సైన్స్ అండ్ అటామిక్ ఫిజిక్స్ రీసెర్చ్ చేయడానికి ఇన్స్టాల్ చేశారు. థర్డ్ ది ఎస్ఎన్ బోస్ సెంటర్ కోల్కతాలో ఫిజిక్స్, కాస్మాలజీ అండ్ ఎర్త్ సైన్సెస్ గురించి రీసెర్చ్ చేయడానికి ఇన్స్టాల్ చేశారు. వీటితో పాటు 2 న్యూ HPC సిస్టమ్స్, దట్ ఈస్ హై పర్ఫార్మెన్స్ కంప్యూటింగ్ సిస్టమ్స్ని కూడా ఇన్స్టాల్ చేశారు. ద నేమ్స్ ఆఫ్ దీస్ 2 న్యూ HPC సిస్టమ్స్ ఆర్ ఆర్కా అండ్ అనికా. వీటిని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెటీరియాలజీ పూణేలో అండ్ సెకండ్ ది నేషనల్ సెంటర్ ఫర్ మీడియం రేంజ్ వెదర్ ఫోకాస్ట్ నోయిడాలో ఇన్స్టాల్ చేశారు. కొత్తగా ఇన్స్టాల్ చేసిన ఈ HPC సిస్టమ్స్ వల్ల ఎక్స్ట్రీమ్ వెదర్ ఫినామినా లైక్ ట్రాపికల్ సైక్లోన్స్ ఆర్ హీట్ వేవ్స్, వీటి ఇంటెన్సిటీని, టైమ్ లైన్స్ని ఇంకా ఎక్కువ యాక్యురేట్గా ప్రెడిక్ట్ చేయొచ్చు. అండ్ వీటి వల్ల ఏదైతే డ్యామేజ్ జరగొచ్చో దాని ఎక్స్టెంట్ని చాలా వరకు తగ్గించవచ్చు. నేషనల్ సూపర్ కంప్యూటింగ్ మిషన్ని ఇండియన్ గవర్నమెంట్ 2015లో లాంచ్ చేసింది. ద మెయిన్ ఎయిమ్ ఆఫ్ దిస్ మిషన్ ఈజ్ టు ఇంటిగ్రేట్ ఆల్ ది అకాడమిక్ అండ్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఫెసిలిటీస్ ఇన్ ఇండియా విత్ హై పర్ఫార్మెన్స్ కాంపిటీషనల్ ఫెసిలిటీ. సో దీనివల్ల ఇండియాకి రీసెర్చ్ కేపబిలిటీస్ పెరుగుతాయి. దీని మేనేజింగ్ అథారిటీ డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఈ రెండు జాయింట్గా నేషనల్ సూపర్ కంప్యూటింగ్ మిషన్ని మేనేజ్ చేస్తున్నాయి. అండ్ ఇంప్లిమెంటేషన్ అథారిటీస్ వచ్చేసి సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ CDAC పూణే అండ్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగళూరు, ఈ రెండు కలిసి జాయింట్గా ఈ నేషనల్ సూపర్ కంప్యూటింగ్ మిషన్ని ఇండియాలో ఇంప్లిమెంట్ చేస్తున్నాయి. సో ఈ నేషనల్ సూపర్ కంప్యూటింగ్ మిషన్ వల్ల వి బిలీవ్ ఇండియా వుడ్ బి సెల్ఫ్ సస్టైనింగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ డెవలపింగ్ సూపర్ కంప్యూటర్స్ అండ్ ఆల్సో we could attain self sustenance in terms of super computing capabilities. Manam intaku mundu import chesukune vallam super computers ni, but with the implementation of national super computing mission the government aims to bring about self reliance in this field. That is all for today. Thank you so much.